ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रों की श्रीयोगराशुल की अलागे ना आदरी यूट्यूब प्रेक्षक पेर पेर धन्यवाद मित्रुलारा मी अंदर की कूड़ा आ परादेवता यलवेलला मीतो उंडी मी मनोवांछ निरवेर्चालनी मनस्फूर्ति कोरुकुंटुन्नानु। ई रोज मनं चाला अद्भुतमैन उपायं तेलुसुकुंदां। चाला तेलिकैंदि अद्भुतंगा पनिचेसे उपायं। चाला मंदि मित्रुलु मेल्स लोनु कामेंट्स लोनु रेग्युलर गा अंटे इंट्लो मोक्कलु पेंचुकुंटुन्नामंडि मोक्कलु बतकडं लेदु तुलसी मोक्क कूडा बतकडं लेदु ఎందువల్ల తెలియడం లేదు అని చాలామంది మిత్రులు అనడం జరిగింది। అలాగే మీ జాతకంలో మీకు యోగ్యత ఉన్నా లేకపోయినా గురుబలం తగ్గి ఉన్నా మీకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి। అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీకు రాజయోగం కలగడానికి ధనం అనేది నిలబడడానికి సుఖ సంతోషాలు ఉండడానికి ఈ ఉపాయం। ఈ ఉపాయానికి కావాల్సిన మొక్కలు తులసి మొక్క అరటి మొక్క ఎలా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టాలి ఈ రోజుని పెట్టాలో తెలియజేస్తాను। వీడియోని స్కిప్ చేయకుండా చూడండి। అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకు షేర్ చేయండి। అలాగే అనేక రకాలైన సమస్యల మీద నేను వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని ప్రయత్నించండి। ఆ పదార్థం దొరకకపోయినా ఆ సమయం మీకు కుదరకపోయినా ఉపాయాలను ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే ఇది ప్రాకృతికమైన శక్తి ఆ సందర్భంలోనే ఉంటుంది। కొంతమంది మిత్రులు నాకు తులసి మొక్క దొరకలేదండి ఏప మొక్క దొరికింది చేయొచ్చా అని అడిగేవారు కూడా ఉంటారు। తులసి మొక్క చెప్తే తులసి మొక్కే చేయండి ఎందుకంటే తులసి మొక్క దొరకకపోతే వేరే మొక్కలతో చేయడానికి ఆ ఉపాయం పనిచేయదు। అలాగే ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను। ఎవరి జాతకంలో అయితే గురువు బలహీనంగా ఉన్నాడు ఎవరికైతే ఎంత చేసినా కుటుంబంలో ఆ ఇంట్లో కలిసి రావడం లేదు వారు ఇంట్లో సుఖ సంతోషాలు లేవు అంటే పిల్లలతోనూ భార్యతో సరైన సత్సంబంధాలు లేవు। చాలామంది తెలియని ఏంటంటే ఇంట్లో కనుక మీరు మొక్కలు పెంచితే మీకు మనసుకు ప్రశాంతత వస్తుంది మొక్కల్లో ఆ శక్తి ఉంటుంది అందుట్లో దేవతా వృక్షాలు అయితే ఇంకా అద్భుతంగా మన మీద ప్రభావం చూపిస్తాయి। ఇప్పుడు మనం ఈ చెప్పుకోబోతున్న మొక్కల్లో తులసి మొక్క అలాగే అరటి మొక్క చాలామంది మొక్కలు పెంచుతారు ఏ దిశలో ఉంచాలో ఏ దిశలో పెంచాలో తెలియదు। అరటి మొక్కని అలాగే తులసి మొక్కని ఒక దగ్గర ఒకటి ఒక ప్రదేశంలో పెట్టి పెంచినట్లయితే రాజయోగం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది। మీరు మీ ఇంట్లో ఖాళీ పెరడు ఉంటే ఎవరకైనా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు। అరటి మొక్కని మీరు గురువారం ఉదయాన్నే నర్సరీలో దొరుకుతాయి దగ్గరలో తోటలో ఉంటే తోటలో దొరుకుతాయి దుంప తెచ్చి పెట్టిన పెట్టుకోవచ్చు ఖాళీ ప్రదేశం ఉంటే మీ ఇంటి తూర్పు భాగం ఏదైతే ఉంటుందో దానికి అలాగే ఉత్తరం ఈశాన్య భాగం ఉంటాం కదా నాలుగు భాగాలు చేయండి మీ ఇల్లు ఎలా ఉన్నారు ఆ ప్లేస్ని నాలుగు భాగాలు చేయండి। నాలుగు భాగాల్లో ఈశాన్య భాగం వైపు ముందు మీరు అరటి మొక్కని పెట్టండి అరటి మొక్కను ఒక భాగంలో పెట్టండి మాకు ఖాళీ లేదండి అంటే కుండీలోనే పెట్టండి శాస్త్రానికి దాన్ని పెట్టిన తర్వాత గురువారం ఉదయం ఆ తర్వాత తులసి మొక్క అరటి మొక్క ఎక్కడ పెట్టారు తులసి మొక్కని దాని పక్కనే పెట్టండి। అరటి మొక్క మా పెద్దదవుతుంది ఈశాన్యంలో బరువైపోతుంది అని భావం ఉంటుంది అరటి మొక్క పెరుగుతుంది తర్వాత మనం కట్ చేస్తాం కెళ వచ్చిన తర్వాత మీరు ఈ తంత్రం కోసం అయితే కుండీలో కూడా పెంచుకోవచ్చు బోన్సాయి కూడా దొరుకుతూ ఉంటాయి చిన్నవి దొరుకుతూ ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో చూడండి మీకు అర్థమవుతుంది। గురువారం నాడు అరటి మొక్కని పెట్టుకోవాలి ఉదయం పూట అది కూడా గురువారం ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో పెట్టాలి। అరటి మొక్క పెట్టిన తర్వాత అదే గురువారం నాడు తులసి మొక్కని అరటి మొక్క కుడి పక్కన పెట్టాం ఎడమ పక్కన ఇది ఎడం చేయం ఇది కుడి చేయం ఇది అరటి మొక్క అనుకోండి ఇది తులసి మొక్క ఇది తులసి మొక్క చూపించడం కోసం పెట్టాను ఈ తులసి మొక్కని ఎడమ పక్కన పెట్టండి ఇది అరటి మొక్క ఇది తులసి మొక్క పెట్టి ప్రతిరోజు కూడా మీరు నమస్కారం చేసుకుంటూ ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండండి। ఒకవేళ అరటి మొక్క పెద్దదైపోయింది తులసి మొక్క చిన్నగానే ఉంది నీడ అంటే చనిపోయింది అనుకోండి మొక్క ఎండిపోయింది
మళ్ళీ కొత్త మొక్క పెట్టండి, సేమ్ అలాగే పెట్టండి. ఏంటి లాభం? అసలు తులసి మొక్క మనందరికీ తెలుసు, దైవ స్వరూపంగా చూస్తూ ఉంటాం, లక్ష్మీదేవి తులసీదేవిని ఆరాధిస్తూ ఉంటాం. నా వీడియోలు అంతకుముందు ఎన్నో అద్భుతమైన ఉపాయాలు తులసి మొక్క గురించి చూడడం జరిగింది. ఈ రెండు మొక్కలు కలిపి పెట్టడం వల్ల మీకు రాజయోగం వస్తుంది. మీ జాతకంలో గురు భగవానుడు అంటే గురువు బలహీనంగా ఉండి మీకు ఏ పని కాకపోవడం, అలాగే ఆర్థికంగా స్థిరంగా లేకపోవడం, మానసిక ఆర్థిక పరిస్థితులు తారుమారవటం గురువు వల్ల జరుగుతుంటాయి. ఈ ఉపాయం చేస్తే మీ ఇంట్లో ఇలా మొక్కలు పెట్టి పెంచుతూ ఉంటే, అది కూడా తూర్పు ఈశాన్య భాగంలో పెంచుతూ ఉంటే ఖచ్చితంగా మీకు గురుబలం పెరుగుతుంది. అలాగే అరటి మొక్క తులసి మొక్క పక్కపక్కన పెంచడం వల్ల శ్రీమన్నారాయణుడు అంటే నారాయణుడి యొక్క కృప మీ మీద ఉంటుంది, లక్ష్మీదేవి కృప మీ మీద ఉంటుంది, గురుబలం పెరుగుతుంది. ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు అనుకున్న విధంగా అవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీ ఇంట్లో మొక్కలు లేవనుకోండి, అసలు ఏ మొక్కలు పెంచట్లేదు, మీ ఇంట్లో త్వరగా నకారాత్మక శక్తి వచ్చి కూర్చుంటుంది. మనం మనతో పాటు పురాణాలు ఏం చెప్తున్నాయంటే, మనతో పాటు మొక్కలు కూడా భగవంతుడు సృష్టించాడు. మనం ఎంత శక్తివంతులమో మన చుట్టూ ఉండే వాతావరణం కూడా అంతే శక్తివంతమైంది. మనం యోగం కావాలి, ధనం కావాలి, డబ్బు కావాలి, సుఖం కావాలి, అన్నీ కావాలి. అన్నీ కావాలంటే మొక్కలు పెంచాలి. మొక్కలు పెంచినప్పుడు ఇవన్నీ వచ్చి తీరుతాయి. ఇది స్వానుభవం. చాలామంది అంటుంటారు మీకు డబ్బులు వస్తాయా, మీరు పెడుతున్న మీరు చెప్తుంటారు కదా, మాకు మీకు చెప్పడం వల్ల డబ్బులు వస్తాయి, మేము కొన్ని ఆ పరాదేవత దేవుళ్ళ మొక్కల వల్ల మాకు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి. ఎందుకు కలిసి రాదు అనే పాయింట్ చెప్తాను. మొక్కలు ఎందుకు మరణిస్తాయి తెలుసా? మనలో ఉన్న విపరీతమైన జలస్సు, అసూయ. చాలామంది ఏం చేస్తారంటే మొక్కలు పెట్టిన తర్వాత పూజ చేస్తూ కూడా నీళ్లు పోస్తూ పక్కింటి వారును ఎదురింటి వారును వారిని అంటే తిడుతూ ఉంటారు. మనం ఎప్పుడైతే ద్వేషభావంతో మొక్కలకి నీళ్లు పోస్తామో వేరే వాళ్ళు తిడుతూ మన మొక్క చనిపోతాయి. అలాగే మన మీద ఏదన్నా పూర్వకర్మంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మన మీద పనిచేసే అవకాశం ఉన్నప్పుడు అది డైరెక్ట్గా అంటే ప్రయోగవాదులు కానీ ఇలాంటివి కూడా మొక్కలు అడ్డుకుంటాయి. ఎవరింట్లో అయినా సరే తులసి మొక్క నిలబడటం లేదు అంటే మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అంటే ప్రయోగ బాధల వల్ల ఆ మొక్క మరణిస్తూ ఉందని అర్థం. మీ మీద జరిగే ప్రయోగాలని ఆ మొక్క అడ్డుకుంటుంది. ఈ ఉపాయంలో ఖచ్చితంగా మీరు నేను చెప్పిన విధంగా పెట్టండి. అలాగే కొంతమంది మిత్రులు తెలియక కొన్ని మొక్కల్ని ఈశాన్యంలో పెద్ద పెద్ద మొక్కలు పెంచుతూ ఉంటారు, అంటే బాగా కలపవచ్చే మొక్కలు, టేక్ మొక్కలు ఇలాంటివి అలాంటివి పెంచమాకండి. ఈశాన్యంలో అంటే మీరు స్థలాన్నాలు భాగాలు చేస్తే ఈశాన్యం అంటే తూర్పు భాగం, ఉత్తర భాగంలో ఎప్పుడూ కూడా తేలికైన మొక్కలు ఉండాలి. అలాగే అవి మన ఇంటి అంటే కూడా ఎత్తు పెరగకూడదు. మీరు వాటిని డ్రెస్సింగ్ కూడా చేయవచ్చు. కారణం ఏంటంటే మీకు పడమర వైపు దక్షిణ వైపు భాగంలో మీరు పెద్ద పెద్ద మొక్కలు ఇంటిని పెట్టుకోవచ్చు. మరి ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఉన్నవారి పరిస్థితి ఏంటి? అపార్ట్మెంట్లో ఉన్నవారు మీకు అవకాశం ఉంటేనే పెంచండి. ఒకవేళ మీకు పైన ఇంటి పైన టెర్రస్ ఉంది, టెర్రస్ పైన అయినా సరే మీ ఈశాన్య భాగంలో కుండీల్లో అయినా సరే ఈ రెండు మొక్కలు పెంచండి. మీరు అద్భుతాలు చూస్తారు. ఖచ్చితంగా ధనయోగం కలుగుతుంది, రాజయోగం కూడా కలుగుతుంది. చాలామంది అంటూ ఉంటారు, అరే శ్రీనివాస్ గారు మాకు పెట్టామండి కానీ కలిసి రాలేదండి. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఏ మొక్కలు పెట్టారు. కొంతమంది ముళ్ళ మొక్కలు కూడా ఇంటి గుమ్మం ఎదురుగా పెడుతూ ఉంటారు. కొంతమంది ముళ్ళ మొక్కల్ని అంటే రేగి మొక్కలు కావచ్చు, లేకపోతే తుమ్మ చెట్లు కావచ్చు, పెరడులు బాగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద పెరడు ఉన్నప్పుడు తెలియకుండా వచ్చేస్తుంటాయి, తొందరగా వస్తుంటాయి. అలాంటివి గుమ్మం ఎదురుగా లేకుండా చూడండి. అలాగే చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో రావి చెట్టు గురించి అడుగుతున్నారు. రావి చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా, కుండీలో పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చు. తంత్ర ప్రయోగాల్లో రావి చెట్టుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. అంటే రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం. అలాగే మీ ఇంటి మీద కానీ
మీ వాటర్ ట్యాంకుల మీద కానీ గోడల మీద రావి చెట్టు వచ్చినప్పుడు ఎప్పుడు తీయాలని చాలామంది మిత్రులు అడిగారు. దానికి కూడా సమాధానం చెప్తాను. రావి చెట్టు తీయడానికి మీరు చేయవలసింది ఏంటంటే, కాస్త మజ్జిగ తీసుకోండి. మజ్జిగ తీసుకొని మీరు ఒక శుక్రవారం నాడు ఆ చెట్టు మీద పోసి నమస్కారం చేసుకొని, నేను ఈ మొక్కను తీస్తున్నాను ఎలాంటి ఆపత్తి రాకుండా చూడు తండ్రి అని శ్రీమన్నారాయణ తలుచుకొని ఆ మొక్కని తీసేయవచ్చు. ఇబ్బంది లేదు. రావి చెట్టుకు మజ్జిగ పోసి తీయాలి. ఇది శాస్త్రంలో అంటే మళ్ళీ దీని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అంతకుముందు వీడియోలో కూడా నేను రావి చెట్ల గురించి చాలాసార్లు చెప్పాను. రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం. మనం మన పురాణాల్లో ఆ చెట్టు గురించి వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. నేను నా వీడియోలో చూడండి ఎన్నో ఉన్నాయి. అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. భగవంతుణ్ణి పట్టుకోవాలంటే భయాన్ని వదిలేయాలి. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా మీరు భగవంతుని మీద తోసేయవద్దు. ఎందుకంటే భయంతో భగవంతుని పట్టుకున్న ఫలితాలు రావు. భక్తితో పట్టుకోండి, నమ్మకంతో పట్టుకోండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఈ ఉపాయం చేస్తే అంటే తులసి మొక్క అరటి మొక్కని పెంచి మీరు పూజిస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు రాజయోగం వస్తుంది, ధనం సమృద్ధిగా వస్తుంది. అలాగే ఈ రెండు మొక్కలు ఒక దగ్గర పెట్టే పెంచండి. అంటే మరి పక్క పక్కనే కొంచెం దూరంగా పెట్టండి, పోషించండి, ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఇది మాత్రం పక్కా చెప్పగలను. ఇది అన్ని చాలామంది అడుగుతుంటారు మీరు చేశారా. నేను చేసి ప్రయోగాలని ఫలితాలు పొందాను. ఆర్థికంగా మనం ఉన్నతిలోకి రావాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న ప్రయోగం చేయండి. కుండీలో అయినా పెంచి చూడండి, మార్పు మనం చూడగలుగుతాం. ఒకటి గుర్తుంచుకోండి, ఖచ్చితంగా పెట్టిన వారు నీరు పోస్తూ ఉండాలి. రోజు కొద్దిగా ఇంతన్నా పోయండి, ఖచ్చితమైన మార్పులు వస్తాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.